ఏపీలోని నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణలో వివక్ష భారత పార్లమెంట్ 2014 జూన్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణ విభజించి నూతన రాష్ట్రంగా ఏర్పాటు చేసింది దీంతో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రెండు రాష్ట్రాలుగా విభజితమైంది 2022 జూన్ నాటికి రెండు రాష్ట్రాలు విడిపోయి దాదాపు 8 సంవత్సరాలు పూర్తయినప్పటికీ కూడా విభజన చట్టంలో పేర్కొన్న అనేక అంశాలను కేంద్రం పట్టించుకోవటం లేదు కేంద్రం పట్టించుకున్న అంశాల్లో నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ ఒకటి ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం 2014 సెక్షన్ 17 ప్రకారం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్న 294 ఎమ్మెల్యేల స్థానాలను విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్కు 175 తెలంగాణకు 119 పెంచారు అలాగే సెక్షన్ 26 ప్రకారం ప్రస్తుతం ఉన్న 175 ఎమ్మెల్యే స్థానాలను 225కు తెలంగాణలో ఉన్న 119 ఎమ్మెల్యే స్థానాలను 153కు పెంచాలి అయితే అసెంబ్లీ లోక్సభ నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ 2026 వరకు కుదరదని ఒకవేళ తెలుగు రాష్ట్రాల శాసనసభలో స్థానాలను పెంచాలంటే రాజ్యాంగ సవరణ చేయాలని కేంద్ర ప్రభుత్వం కుంటిసాకులు చెబుతుంది భారత పార్లమెంట్ 2019 ఆగస్టులోగా రాజ్యాంగంలోని ఆర్టికల్ 370ని రద్దు చేసి జమ్మూ కాశ్మీర్ రాష్ట్రాన్ని రెండు కేంద్రపాలిత ప్రాంతాలుగా ఏర్పాటు చేసిన విషయం అందరికీ తెలిసిందే జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీతో కూడిన కేంద్రపాలిత ప్రాంతంగా లడఖ్ను అసెంబ్లీ లేని కేంద్రపాలిత ప్రాంతంగా ఏర్పాటు అయితే చేసింది లడఖ్ పాలనను కేంద్రమే చూసుకుంటుంది అలాగే జమ్మూ కాశ్మీర్లో నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ కోసం విభజన కోసం 2020 మార్చిలో సుప్రీంకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తి జస్టిస్ రంజన్ ప్రకాష్ దేశాయ్ అధ్యక్షత త్రిసభ్య డీలిమిటేషన్ కమిటీని కూడా ఏర్పాటు చేసింది అయితే కేంద్రానికి ఇచ్చింది ప్రస్తుతం జమ్మూ కాశ్మీర్లో 83 శాసనసభ స్థానాలు ఉండగా వీటిని 90కి అయితే పెంచాలని కమిషన్ పేర్కొంది ఇప్పటి వరకు కాశ్మీర్ డివిజన్లో 46 స్థానాలు జమ్మూ డివిజన్లో 37 స్థానాలు అయితే ఉండేవి కొత్త ప్రతిపాదన ప్రకారం కాశ్మీర్ డివిజన్లో 47 స్థానాలు జమ్మూ డివిజన్లో 43 స్థానాలు వస్తాయి మొత్తం 7 స్థానాల పెరుగుదలను ఈ కమిషన్ సూచించింది వీటితో పాటు పాక్ ఆక్రమిత కాశ్మీర్లో 23 రిజర్వ్డ్ స్థానాలు కూడా ఉన్నాయి 2026లో జరిగే నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ కోసం జరిగే పార్లమెంటు సభ్యుల సంఖ్యను దృష్టిలో ఉంచుకుని తాజా నూతన పార్లమెంటు భవనాన్ని కూడా సిద్ధం చేశారు 2014లో విభజించిన తెలుగు రాష్ట్రాల్లో నియోజకవర్గాలను పునర్వ్యవస్థీకరణ చేయమంటే 2026 వరకు పెంచకూడదని కుంటిసాగులు చెప్పే కేంద్రం 2019లో విభజించిన జమ్మూ కాశ్మీర్ విషయంలో మాత్రం వేరుగా వ్యవహరిస్తుంది అక్కడి ప్రజలు అక్కడ పోయిన నియోజకవర్గాలు అంటే అడగకపోయిన నియోజకవర్గాలను అయితే పునర్వ్యవస్థీకరిస్తుంది అలాగే కొన్ని లక్షల కోట్ల అభివృద్ధి ప్రాజెక్టులను జమ్మూ కాశ్మీర్లో ప్రారంభించి తెలుగు రాష్ట్రాలకు హక్కులు రావాల్సిన వాటిని కూడా కేంద్రం అయితే కాలరాస్తుంది సో ఈ విధంగా ఆంధ్రప్రదేశ్లో నియోజకవర్గాల పునర్వ్యవస్థకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం అయితే ఎంత రిక్వెస్ట్ చేసినా కూడా కేంద్ర ప్రభుత్వం అయితే పట్టించుకోవట్లేదు సో ఇలా చేయడం వల్ల అనేక నిధులు అయితే వస్తాయన్నమాట సో అందువల్ల ఏంటంటే వీరైతే చూస్తున్నారు అయితే మరి మీరేమంటారు ప్రతి ఒక్కరు ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతున్నారు